అవునండి, ఈ శీతాకాలంలో కారు దిద్దామంటే అద్దం మీద మొత్తం మనకి మంచు అనేది పడి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం నీళ్ళు వేయాలండి దీని మీద. చూసారండి, ఇట్లా వాటర్ వేయడం వల్ల మంచు మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత వైపర్ వేయాలి, ఒకసారి వైపర్ వేయడం వల్ల క్లియర్గా వచ్చేస్తుంది అన్నమాట. లేకపోతే మాత్రం డ్రైవ్ చేయడం అనేది చాలా చాలా కష్టమవుతుందండి, అర్థం కూడా కనబడదు. చూపిస్తాను నేను ఇప్పుడే నా నానోలో బయలుదేరుతానమాట పాలు తీద్దామని చెప్పి. సరే నానో, ఇంత చిన్న కారు ఉందో సూపర్. ఇంకా కారులోకి వెళ్తానండి, వెళ్ళి చూస్తాను ఒకసారి స్టార్ట్ చేయడానికి అనువుగా ఉందా లేదా అని. ఎందుకంటే ఒక్కొక్కసారి శీతాకాలం బండి స్టార్ట్ కావడం కూడా ఇబ్బంది అవుతుంటుందండి, ఎదురుగుండా కారు మీద కూడా మొత్తం మంచే పడింది అనమాట. నేనండి నానో కారు ఇది కీ అనమాట, కీ పెట్టి ఇలా తిప్పాను. తిప్పిన తర్వాత ఈ సౌండ్ వస్తుంది, వెంబటే మనకి బండి మూమెంట్లోకి రాదనమాట. ఇట్ టేక్స్ టైం, చూపిస్తాను నేను తర్వాత. అంటే చాలా రోజుల తర్వాత తీస్తానండి నానో కారు. ప్లస్ ఈరోజు అంటే తీద్దామంటే చాలా మంచు మంచుగా ఉందన్నమాట. హ్యాండ్ బ్రేక్ తీసాను ఇప్పుడే, హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత చాలామంది డౌట్ వస్తుందండి, సార్ మీరు కారు నడిపిస్తారా, అసలు బండి తీసారా తీరా అని చెప్పి. తీస్తానండి నేను, కానీ తక్కువ అనమాట. చూసారండి, అద్దం తీసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఈ అద్దం అనేది చాలా మూమెంట్ చాలా బాగుంటుందండి ఇది. చూసారండి ఇట్లా అద్దం, ఎందుకంటే సైడ్ నుంచి వచ్చే వెహికల్ మనకు కనబడాలంటే ఈ అద్దమే మనకి చాలా 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 మెయిన్ అండి. ఈ లైన్లో మొత్తం అన్ని కార్లే ఉంటాయండి బాబు, చూసారా మొత్తం. డ్రైవింగ్ చేయడం అనేది కొంచెం కష్టం అయిపోద్ది. ఇందాక చెప్పాను కదండి నేను, అద్దం వేసిన తర్వాత ఇప్పుడు బండి స్టార్టింగ్ సిగ్నల్ ఇస్తుంది. గట్టిగా క్లచ్ బ్రేక్ పట్టుకున్న తర్వాత ఇంజన్ స్టార్ట్ చేయాలండి మనం. అలా చేయడం వల్ల బండి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇంకా నాకు అద్దం క్లారిటీ లేదు, మీరు చూడండి. ఇప్పుడు ఒకసారి వైపర్ వేస్తున్నాను, చూసారండి. ఇంకా క్లారిటీ రాకపోతే ఇంకొంచెం నీళ్ళు కొడతాను అంతే. ఈ అద్దం మెయిన్ అండి, ఎక్కువ మీరు చూస్తుంటారు ఎక్కువ ప్రమాదాలే కారణం అనేది మనకి మంచు పడ్డమే అనమాట. ఇది చిన్న ఇప్పుడు బండి మూమెంట్లోకి వచ్చింది చూడండి. సో ఇప్పుడు నేను ఇది న్యూట్రల్ అనమాట గేరు, ఇట్లా ఊగిందంటే న్యూట్రల్లో ఉన్నట్టు కారు. సో ఇలా వెళ్తే ఫస్ట్ గేర్లోకి వెళ్తుంది. అన్ని లైన్లో మనకి ఎక్కువ కార్లు అయిపోయినాయండి. కార్ అనేది ఒక నెసెసిటీ అయిపోయింది. ఒకప్పుడు కార్ అంటే మనకి ఏదో విలాసంలాగా ఉండేది, ఇప్పుడు ఏంటంటే నెసెసిటీ అయిపోయింది. ఇట్లా గేర్ వన్లోకి వెళ్ళంగానే మూమెంట్ వచ్చేస్తుందండి, చూసారండి. వన్ మినిట్ అండి, ఏదో అడ్డం వచ్చింది.